الحمد لله، الحمد لله الذي جعل كل شيء قدرا، أسبل علينا من رحمته سترا، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، له الحمد في الأولى والأخرى، وأشهد أن محمدًا عبده ورسوله الذي خص بمعجزات الكبرى، وصلى الله على نبينا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم، إن زلزلة الساعة شيء عظيم، يوم ترونها تذهل كل مرضعة عما أرضعت، وتضع كل ذات حمل حملها، وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించడం, విశ్వాస స్థితిలోనే శ్వాసించేలా జీవించేలా దీవించడం, మనందరి మార్గదర్శనార్థం అంతిమ దైవ గ్రంథం ఖురాన్ని అవతరింపజేయడం, మనందరి ఆదర్శ నిమిత్తం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రభవింపజేయడం, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చేసిన మహదానుగ్రహాలు. దీనికి గాను మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల కృతజ్ఞతాభావం కలిగి జీవించాల్సిన ఆవశ్యకత, అవసరం అనేది ఎంతైనా ఉంది. అదే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని జీవితంలో కొన్ని విధాలుగా పరీక్షిస్తాడు. ధన నష్టంతో, పంట నష్టంతో, ప్రాణ నష్టంతో, ఆప్తుల నష్టంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పరీక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా పెట్టిన పరీక్షలో సైతం మనం నెగ్గాల్సిన, సఫలీకృతులం అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా పెట్టే పరీక్షల్లోని ఒక పరీక్షే భూప్రకంపనం, భూకంపం. ప్రకంపించిన పుడమి మనకిస్తున్న సందేశం ఏమిటి, మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? భూప్రకంపనలు, భూకంపాలు విశ్వాసుల కోసం పరీక్షగా ఉంటాయి, అవిశ్వాసుల కోసం హెచ్చరికగా ఉంటాయి. భూప్రకంపనలు, భూకంపాలు అల్లాహ్ సుబ్హానహు వతాలాకు చెందిన సైన్యాల్లోని ఒక సైన్యమని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఈ సైన్యం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలచిన వారిని ఈ ప్రపంచ వేదిక నుండి తొలగిస్తాడు, తాను తలచిన వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా కాపాడుతాడు కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట: ఉమ్మతి హాదిహి మర్హూమ,
నా ఈ సముదాయం కరుణించబడిన సముదాయం లైస అలైహా అజాబున్ ఫిల్ ఆఖిరా నా ఈ సముదాయం మీద పరలోకంలో ఎలాంటి శిక్ష అనేది ఉండదు అజాబుహా ఫిద్ దునియా ఏ శిక్షలైనా సరే ఏ ఇక్కట్లైనా సరే ఏ సమస్యలైనా సరే ఏ ఉపద్రవాలైనా సరే అన్నీ ఈ ప్రపంచంలోనే మరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయానికి ప్రాపంచికంగా ఎదురయ్యే శిక్ష ఏమిటంటే అల్ ఫితన్ రకరకాల యొక్క అల్లకల్లోల పరిస్థితులు వజ్జలాజిల్ భూకంపాలు వల్కత్ రక్తపాతం అభిమాన మిత్రులారా ఈ వారంలోనే మనం ఈ వార్త విన్నాం భయంకరమైనటువంటి భూకంపం రెండు దేశాలను అతలాకుతలం చేసేసింది ముఖ్యంగా తుర్కియాలో దాదాపు 6,000కు పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి కాసేపు ఆలోచించండి మన కాలి కింద ఉన్న నేల కదిలిపోతే ఎలా ఉంటుందని నిజంగా మనం వారి బాధను కానీ వారి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ అంచనా కట్టలేం సముద్రం మధ్యలో మునిగే వ్యక్తిని ఒడ్డున నిల్చొని చూడడం వంటిదే ఆ తీవ్రత అనేది ఆ బాధ అనేది ఆ వ్యక్తికి మాత్రమే అనుభవించాక ఆ ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది అల్లాహ్ సుబ్హానహు తాలా అలాంటి విపత్కర పరిస్థితి నుండి ప్రమాదకర స్థితి నుండి ప్రపంచ ప్రజలందరినీ అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడాలని ఎవరెవరైతే అలాంటి బాధకు ప్రమాదానికి లోనై ఉన్నారో వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా ఉత్తమ సహనాన్ని అనుగ్రహించడమే కాకుండా వారి పరిస్థితి త్వరగా చక్కదిద్దుకునేలా అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని దీవించాలని ఈ సందర్భంగా మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అభిమాన మిత్రులారా ఈ భయంకర భూకంపం మిగిల్చినాక నష్టం అనేది చాలా పెద్దది ఇప్పటి వరకు దాదాపు 16,000 మంది మరణించినట్టుగా తెలిసింది అలాగే శిథిలాల కింద ఇంకా ఎన్నో వేల మంది ఉండొచ్చు అన్న యొక్క సంకేతాలు కూడా అందుతున్నాయి అదే సందర్భంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఆశ్రయం లేని వారుగా మిగిలిపోయారు నిజంగా చెప్పాలంటే ఒక చిన్న దేశమే ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోయింది అని మనం చెప్పచ్చు అంత పెద్ద ఎత్తున ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది ఇక అభిమాన మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం యొక్క వెలుగులో అల్లది యమూతు తహతల్ హదమి ఫహువ షహీద్ ఇలా ఒక కట్టడము కూలడం వల్ల కానీ భూప్రకంపనం అనేది చోటు చేసుకున్న తర్వాత ఇళ్ళు అనేవి నేలమట్టం అయిన సందర్భంలో ఎవరైతే ఆ ఇళ్ల కింద అనేది నలిగి మరణిస్తారో వారు షహీద్ అని షహీద్ స్థాయి వారికి లభిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ఈ సందర్భంగా ఒక మనిషిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే మనకి ఎంత చేతనైతే అంత ఇలాంటి బాధిత ప్రజలకు మనం సహాయం చేయాలి అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు 1,000 దినాలు ఇచ్చే సౌకర్యం ఇచ్చాడంటే మనం ఆ యొక్క మొత్తాన్ని ఇచ్చి ఆదుకోవాలి లేదు 100లో కానీ 10లో కానీ 1 దినారు కానీ 1/2 దినారు కానీ 1/2 దినారు కానీ ఏదైనా సరే
మన వంతు సహాయం అనేది ఈ బాధిత ప్రజలకు మనం అనేది అందజేయాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే అనాథగా మిగిలిన అనేక మంది బాలల్ని చూస్తున్నట్లయితే, చిన్నపిల్లల్ని కనుక మనం చూస్తున్నట్లయితే నిజంగా గుండె అనేది తరుక్కుపోతుంది. అభిమానమిత్రులారా, అల్లా సుబ్హానహు వతాలా మనందరి యొక్క సంతానాన్ని, మనందరి యొక్క ఇంటి వారిని అల్లా సురక్షితంగా ఉంచాలి. ఎవరికి ఇలాంటి యొక్క ఆపద అనేది రాకూడదు అని మనం వేడుకోవాలి. అదే సందర్భంలో అనాథలకు మిగిలిపోయిన ఆయా కుటుంబ యొక్క పిల్లలను అల్లా సుబ్హానహు వతాలా సరైనటువంటి యొక్క సంరక్షణ బాధ్యతను వహించే యొక్క వ్యక్తులకు అప్పజెప్పాలని మనం దీనాతి దీనంగా అల్లాహను వేడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇక అభిమానమిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ నఫస అన్ ముమినిన్ కుర్బతం మిన్ కురబి దున్యా, ఒక విశ్వాసికి ఎదురైన యొక్క ఒక నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ మనం తొలగిస్తున్నాం ప్రాపంచికంగా, అతనికి ఒక కష్టమో ఒక నష్టం అనేది వాటిల్లింది, ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని మనం తొలగిస్తున్నాము, దూరం చేస్తున్నామంటే అల్లా సుబ్హానహు వతాలా ప్రతిగా రేపు ప్రళయదినాన మనకు ఎదురు కాబోయే కష్ట నష్టాల నుండి అల్లా సుబ్హానహు వతాలా మనల్ని కాపాడుతాడు. కనుక అభిమానమిత్రులారా, మనం చేసే సహాయం అనేది వృధా కాదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే సందర్భంలో అభిమానమిత్రులారా, భూకంపం వల్ల నిజానికి కొన్ని వందల కుటుంబాలు, కొన్ని లక్షల మంది ప్రజలు వారు నిరాశ్రయులయ్యారు. ఆ కష్టాన్ని మనం అంచనా వేయలేము, నిజంగా పూర్చ సాధ్యం కాని నష్టం అని కూడా మనం చెప్పచ్చు. కనుక మళ్ళీ అది నిర్మాణం అనేది దాన్ని జరగాలి అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనం చెప్పలేని యొక్క పరిస్థితి. ఏదైనప్పటికీ వైజ్ఞానికంగా మనిషి ఇలా ఎందుకు జరిగింది అంటే కొన్ని ప్లేట్లు ఇటు అటు కావడం వల్ల జరిగింది అని చెబుతున్నాడు, కానీ కేవలం ఆ కారణం చెప్పి మనం వదిలేయడానికి లేదు. ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాలి, ఎందుకు ఇలా జరుగుతుంది. ఎందుకు ఆలోచించాలి అంటే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 10 లక్షల ప్రకంపనలు అనేవి చిన్నవి పెద్దవి వస్తూ ఉంటాయి. అందులో 20 అనేవి పెద్దవిగా ఉంటే ఆ 20లో ఒక్కటైనా సరే మహావిపత్కరమైనదిగా ఉంటుంది. కనుక అలాంటి మహావిపత్కరమైన యొక్క భూకంపమే సిరియా మరియు తుర్కియాలో వచ్చిన భూకంపం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని కేవలం ఆత్మ సమీక్ష కోణంతో అపార్థం చేసుకోకూడదు. ఇతర కోణాలు అనేకం ఉండొచ్చు, కేవలం ఆత్మ సమీక్ష కోణంతో కొన్ని విషయాల్ని మీ ముందర ఉంచే ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. అభిమానమిత్రులారా, సాగర మథనం వల్ల హాలాహలం వస్తుంది అని, కోలాహలము పుడుతుంది అని పెద్దలు అంటారు. అయితే ఆ మాట ఎలా ఉన్నా అల్లా సుబ్హానహు వతాలా మనిషికి అనుగ్రహించిన జ్ఞాన మథన మథనం వల్ల అనేది అటు నిర్మాణము జరుగుతుంది, ఇటు విచ్ఛిన్నము కూడా చోటు చేసుకుంటుంది. కనుక మనిషి తనకు ప్రాప్తమై ఉన్న మేధను, ప్రతిభా పాఠవాలను, శక్తి సామర్థ్యాలను గనక ప్రగతి బాటలో ఉపయోగించినట్లయితే, మంచి మార్గంలో ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఆ దేశం అనేది, ఆ ప్రాంతం అనేది నిర్మాణ రంగంలో ముందుకు దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అల్లా సుబ్హానహు వతాలా తనకు ప్రసాదించిన తెలివితేటలను కానీ ప్రతిభా పాఠవాల్ని కానీ అతను అధర్మ మార్గాన వినియోగిస్తున్నాడు, అక్రమాలకి పాల్పడుతున్నాడు, దోపిడికి ఒడిగడుతున్నాడు, విగ్రహారాధన అనేది వదలడం లేదు, ఇలాంటి కొన్ని నేరాలకి గనక మనిషి పాల్పడినట్లయితే అతని ఆ యొక్క మేధ మదనం వల్ల విచ్ఛిన్నం అనేది చోటు చేసుకొని జాతి అతలాకుతలమవుతుంది అన్న యొక్క ఈ హెచ్చరిక కూడా ఇందులో ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక
అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట కుల్లన్ అఖద్నా బిదంబి, మానవ చరిత్రను కనుక మీరు చదివినట్లయితే అల్లాహ్ సుబ్హాన తాలా అనేక జాతుల్ని కాలగర్భంలో కలిపేశాడు. మరి అలా కాలగర్భంలో కలిసిపోయిన ఆ జాతుల్ని తీసుకున్నట్లయితే కొందరి మీద అల్లాహ్ సుబ్హాన తాలా రాళ్ల వర్షాన్ని కురిపించాడు, కొందరిని అల్లాహ్ సుబ్హాన తాలా భూమిలో అలానే పాతిపెట్టాడు, కొందరి మీద అల్లాహ్ సుబ్హాన తాలా ప్రళయాన్నే పంపించాడు. ఇలా రకరకాల యొక్క శిక్షలు ఆయా జాతులకు అల్లాహ్ సుబ్హాన తాలా ఇచ్చి శిక్షించాడు. అంటే అల్లాహ్ దానికి ఇస్తున్న యొక్క సమాధానం ఏమిటంటే కుల్లన్ అఖద్నా బిదంబి, ప్రతి ఒక్కరిని మేము అతను చేసిన పాప మూలంగా పట్టుకున్నాము. కనుక అభిమాన మిత్రులారా, ప్రపంచంలో ఎక్కడ ఏ యొక్క నష్టం వాటిల్లినా ముందుగా దాని బాధ్యులం మనమని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే ప్రళయ సమీపంలో భూకంపాలనేవి అధికమవుతాయి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ప్రజల మీద రాళ్ల వర్షం కూడా కురిపించడం జరుగుతుంది, అలాగే ప్రజల ముఖాలను వికృతంగా మార్చేయడం కూడా జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినప్పుడు సహాబా అన్నారు యా రసూలల్లా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు సంగీత వాయిద్యాలు సర్వసాధారణమైనప్పుడు, పాటలు పాడే పడతలు పెచ్చు పెరిగిపోయినప్పుడు, అన్ని రకాల మద్యాన్ని ధర్మసంబద్ధం చేసుకున్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రపంచంలో చోటు చేసుకునే మార్పు చేర్పుల్లో మానవ ప్రమేయం అనేది, మానవ చేష్ట యొక్క ప్రమేయం అనేది ఎంతో కొంత ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు చోటు చేసుకుంటాయి అన్న విషయాన్ని మనం కాస్త నిశితంగా పరిశీలించినట్లయితే బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి మనిషి పాల్పడినప్పుడు, సమాజంలో సంపన్న వర్గాల్లో పిసినారితనం ప్రబలినప్పుడు, అయోగ్యులు జాతి బాధ్యత ప్రభుత్వ పగ్గాలు వారు అనేది తీసుకున్నప్పుడు, సమాజ శ్రేయస్సు ప్రజా సంక్షేమం గురించి అలగా జనాలు వాగ్బాణాలు సంధించినప్పుడు, మద్య సేవనం మగువలోలత్వం అశ్లీలత అధికమైనప్పుడు, నీచ మానవులు ధర్మాధిపతులుగా చలామణి అయినప్పుడు, ధర్మ అధర్మాల నిమిత్తం లేకుండా యథేచ్ఛగా తీర్పులు చేసినప్పుడు, వ్యభిచారం వడ్డీ సర్వసాధారణమైపోయినప్పుడు, మస్జిద్ ముందు నుండే వెళుతూ కూడా రెండు రకాతుల నమాజు చదవాలన్న ఆలోచన సైతం మనిషికి కలగనప్పుడు, సమాధులు చెట్లు వీరుల విగ్రహాలు చిత్రపటాలను ప్రతిష్ఠింపజేసుకొని పూజలు చదివింపులు జరిపినప్పుడు, ఖురాన్ ఆదేశాలను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను పక్కనబెట్టి అన్యజాతుల సంస్కృతి సాంప్రదాయాలకు అగ్రతాంబూలం ఇచ్చినప్పుడు, మోసకారులు గొప్ప లోక్యం గల వాళ్లుగా చలామణి అయినప్పుడు, ధర్మాసనం న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వనప్పుడు, మాట తప్పడం మామూలైనప్పుడు, మంచిని మంచి అనడం చెడుని చెడు అనడం మానేసి చెడుని మంచిగా మంచిని చెడుగా ప్రచారం చేసినప్పుడు, మానవత్తే మొత్తం మంట గలిసినప్పుడు, ఈ ఘోరాలను చూడలేక తూసి చూసి తాళలేక బతకడం కన్నా చావే నయం అనుకున్నప్పుడు, సిగ్గు సిరిని అమ్మేసి మానం మర్యాదను తగలేసి దారి పక్కనే పురుషుడు స్త్రీతో రాత్రి క్రీడలో పాల్గొన్నప్పుడు, ధర్మం మీద నడవడం అరచేతిలో నిప్పు కనుకను పట్టుకున్నంత కష్టతరమైపోయినప్పుడు, సిగ్గొదిలిన జనాలకే ప్రజలు జేజేలు పలికినప్పుడు, వ్యభచారులకు నేరస్తులకు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఘనంగా సన్మానాలు చేసినప్పుడు, భూకంపాలు అల్లకల్లోల పరిస్థితులు ఉపద్రవాలు చోటు చేసుకుంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి పలు ఉల్లేఖనాల ద్వారా అర్థమవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహ్ర్ బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుదీఖహుమ్ బఅదల్లదీ అమిలు లఅల్లహుమ్ యర్జిఊన్. ప్రజలు చేజేతులా చేసుకున్న పాప కార్యాల మూలంగానే భూమిలోనూ
సముద్రంలోను కల్లోలం వ్యాపించింది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, యథార్థం ఏమిటంటే ప్రజలు ఏ నిర్వాకాలకైతే పాల్పడుతున్నాడో, ఏ నేరాలకు ఘోరాలకైతే ఒడిగడుతున్నాడో, ఆ నేరాలకి గాను ఆ నిర్వాలకి గాను ఆ యొక్క పాపాలకి గాను అల్లాహ్ సుబ్హానహు తాలా శిక్షించడం ప్రారంభిస్తే శ్వాస పీల్చే ప్రాణే ఈ పుడమి మీద ఉండదు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక మన నేరాలను, అనేక మన తప్పిదాలను వయాఫు అన్ కసీర్, అల్లాహ్ సుబ్హానహు తాలా క్షమించి వదిలేస్తున్నాడు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఈ సందర్భంగా ముఖ్యంగా అల్లాహ్ వైపునకు, ధర్మం వైపునకు మళ్ళాల్సిన, అల్లాహ్తో తోబా ఇస్తిగ్ఫార్ చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, అది ఎక్కడో వేరే ప్రాంతంలో కదా ఉండేది, వేరే దేశంలో కూడా ఉండేది, అలాగే గూగుల్లో సెర్చ్ చేసి ఏ ఏ ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి, ఏ ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయి, అబ్బో నేను నా ఏ ప్రాంతంలో ఉన్నానంటే అక్కడ భూకంపాలే వచ్చే యొక్క ప్రసక్తి లేదు, నేను సేఫ్ అన్న యొక్క ఒక విధమైనటువంటి భ్రాంతిలో బతుకుతుంటారు. అభిమాన మిత్రులారా, పైన పేర్కొనబడిన విషయాలు ఏ సమాజంలో అవి ప్రబలినా, గమనించండి, ఏ సమాజంలో ప్రబలినా ఈ మానక మానవ దౌర్బల్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాపాలు నేరాలు ఏవైతే ఉన్నాయో, ఏ సమాజంలో ఉన్నా ఆ సమాజాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖచ్చితంగా శిక్షిస్తాడు. బహుశా శిక్షించే ఆ తీరు అనేది మారచ్చు. కనుక అభిమాన మిత్రులారా, ఈ భూ ప్రకంపనని చూసిన మీదట ప్రళయ ప్రకంపను మనం గుర్తు చేసుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్నాసు తక్కు రబ్బకుం ఇన్న జల్జలత సాఅతి షైఉన్ అజీమ్. మానవులారా, మీ ప్రభు ఆగ్రహానికి దూరంగా ఉండండి, అల్లాహ్ ఎడల తక్కువ కలిగి జీవించండి, ప్రళయ భూకంపం చాలా తీవ్రంగా భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని మరచిపోకండి. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పాలు పట్టే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మరచిపోతుంది, అలాగే ప్రతి గర్భిణి గర్భస్రావం జరుగుతుంది, ప్రజలు మైకంలో లేకపోయినా మైకంలో ఉన్నట్లు కనిపిస్తారు. నిస్సందేహంగా అల్లాహ్ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కనుక నిన్న మొన్నటి దృశ్యాల్లో ఎప్పుడైతే ప్రకంపనలు జోడి చేసుకున్నా మనం చూసామో, కొందరు నాన్నలు వారి వారి పిల్లల్ని పట్టుకెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళని కాపాడే నిమిత్తం. కొందరు తల్లులు వారి పిల్లల్ని కాపాడే నిమిత్తం ప్రయత్నిస్తున్నారు. అంటే దీని తీవ్రత అనేది ఇది, గమనించండి. మేము నాకు ఏ అంతమైపోయినా పర్వాలేదు, మా పిల్లలు సురక్షితంగా ఉండాలనేక ఈ త్యాగభావన అమ్మా నాన్నలు మనకు కనబడింది. అయితే ప్రళయ ప్రకంపన అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే, పాలు పట్టే తల్లి కూడా తన బిడ్డను మరిచిపోతుందంటే ఆలోచించండి ఎంత భయంకరంగా ఆ యొక్క ఘడియ ఉంటుందన్న విషయాన్ని. కనుక అభిమాన మిత్రులారా, మనం దాన ధర్మాలతోటి బడుగు బలహీన ప్రజల ఎడల కరుణతోటి, జాలితోటి, ప్రేమ అనురాగాలతోటి మనం అనేది జీవించే ప్రయత్నం కనుక మనం చేసి చెయ్యనట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని సైతం కఠినంగా హెచ్చరించే, శిక్షించే అవకాశం ఉంది. కాబట్టి మనం రాగద్వేషాలను పెంచడం కన్నా ప్రేమానురాగాలను ప్రజల్లో పంచాలి. అలాగే వీలైనంత వరకు సమాజానికి, సంఘానికి, సాటి ప్రజలకు మనం మంచి చేసే ప్రయత్నం చెయ్యాలి. అదేవిధంగా అల్లాహ్ వైపు మళ్ళీ అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవించే కృషి మనం అనేది ఆత్మవంచన లేకుండా చెయ్యాలి. అలానే చేస్తారని భావిస్తూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా అలానే చేసేలా మనందరినీ దీవించాలని కోరుకుంటాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వద్-దిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తయీను వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి.